फ्रेंड्स डेट वच्चेसर की 4th April 2020 अन्नी डीटीएच संबंधी विषय मी वैलिडिटी रीचार्ज అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేస్తే సెటప్ బాక్స్ ఆన్ ఉండి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఏ డిటిహెచ్కైనా సరే అలాంటప్పుడు ఛానల్స్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసేటప్పుడు సెటప్ బాక్స్ ఆఫ్ ఉంటే కొంత టైం పడుతుంది, మళ్ళీ ట్రబుల్ షూటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఛానల్స్ కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది. మీరు డిటిహెచ్ కస్టమర్స్ అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు రీటైలర్ అయితే మీ కస్టమర్స్కి ఇన్ఫామ్ చేయండి, రీఛార్జ్ చేసేటప్పుడు సెటప్ బాక్స్ కంపల్సరీ ఆన్ ఉండాలి. వ్యాలిడిటీ కంప్లీట్ అయిన తర్వాత రీఛార్జ్ చేస్తే ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు, రీఛార్జ్ అయినా కానీ ఛానల్స్ రాలేదని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీఛార్జ్ చేసేటప్పుడు సెటప్ బాక్స్ ఆన్ ఉండాలని. ఎంఐ టీవీస్లో ప్యాచ్ వాల్ 3.0లో డిస్నీ ప్లస్ హాస్టార్ కంటెంట్ ఇప్పుడు అప్డేట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ప్యాచ్ వాల్ కంటెంట్ ఇది. స్క్రాల్ డౌన్ చేస్తుంటే మనకి అన్ని ప్రోగ్రామ్స్ అప్డేట్ అయినాయి. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేస్తున్న టీవీ బ్రాండ్ ఏదని. COVID-19కి సంబంధించిన వీడియో ఒకటి స్ట్రీమింగ్ అవుతుంది డాక్యుబే ఓటీటీ కంటెంట్లో. ఇక్కడ ఎపిక్ సెంటర్ 24 అవర్స్ ఇన్ వుహాన్ అని ఉంది. ఈ ఒక్క ప్రోగ్రామ్ డాక్యుపే యాప్ ఇన్స్టాల్ చేసి ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ వాళ్ళు 10 రూపీస్ అమౌంట్ క్రెడిట్ చేసి వ్యాలిడిటీ లేకపోయినా కానీ ఇన్కమింగ్ కాల్స్ అలాగే అవుట్ గోయింగ్ కాల్స్కి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే కొన్ని నెంబర్స్కి అయితే క్రెడిట్ చేయలేదు. కామెంట్లో మెన్షన్ చేయండి మీరు యూజ్ చేస్తున్న నెట్వర్క్, అలాగే మీకు క్రెడిట్ అయిందా లేదా అని అమౌంట్ 10 రూపీస్. మెగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మెర్జర్ అయితే జరిగింది, 4 మెర్జర్స్ అయినాయి. ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. అన్ని డీటెయిల్స్కి సంబంధించిన వ్యాస్ సర్వీస్ ఎలా రిమూవ్ చేయాలని వీడియోస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మినీప్లెక్స్ అని, ఐకిడ్ అని, ఐ మ్యూజిక్ అని ఇలాంటి ఛానల్స్ అమౌంట్ డిడక్ట్ చేస్తుంటారు, ఫస్ట్లో ఫ్రీ ఇస్తుంటారు. కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి సర్వీసులు రిమూవ్ చేయటంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ. మీరు యూజ్ చేసే డిటిహెచ్ పేరు మెన్షన్ చేయండి కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.